విశ్వాసగృహము అనే కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ దేవుని నామమున మీకు వందనములు తెలుపుచున్నాము. ఈ విశ్వాసగృహము అనే కార్యక్రమం ద్వారా ఆత్మీయ మేలులు పొందుకొనవలసిందిగా కోరుచున్నాము. ముందుగా మనకు బ్రదర్ డేవిడ్ రాజు గారు దైవ వర్తమానాన్ని అందిస్తారు. కుండల వైపు నా కన్ను లేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కుండల వైపు నా కన్ను లేతి కొదువతో నేను కుమిలెదనా. ఆమె తప్పులు కొడదాం, నీవు నా కొండగా ఈ లోకంలో నాకేది అక్కర్లేదని దావీదు మహారాజు అన్నాడు. చప్పులు కొడదాం. ఆమె గోరీ యేసయ్య నామం గొప్ప నామం. నీవు నా కుండగా, నీవే నా అండగా, నీవు నా కుండగా, నీవే నా అండగా, నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా. ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు నీవే నా, ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కొండల వైపు నా కన్ను లేపి అందరు చెప్పరు కాదు. ఆయన సర్వకృప నీది, సంపదల గని ఆయన, ఆయన బాహుబలము చేత తన ప్రజలను ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఆమె పైసలో స్తోత్రం స్తోత్రం. సర్వకృపా నిధివి సంపదల గనివి, సర్వకృపా నిధివి సంపదల గనివి, సకలము 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 చేయగల నీవైపేన కన్నులెత్తి చూచెరా. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడిచిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వినటానికి మీరు సిద్ధపడి వచ్చినందుకు మీకు వందనాలు. మంచిది, మనం బైబిల్లో ఒక మాటను చూద్దాం. దానియేలు గ్రంథం 6:20 ఒక మాట రాయబడింది. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా. ఇక్కడ ఒక రాజు ఒక భక్తుణ్ణి, ఒక సేవకుణ్ణి, ఒక విశ్వాసిని అడుగుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు. ఎవరంట ఆ దేవుడు? జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడిని రక్షింపగలిగిన. చిన్న ప్రార్థన. మహిమ కలిగిన యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు. మీరు మాతో మీరు మాట్లాడండి ప్రభువా. ఎందరైతే నీ వాక్యం వింటున్నారో ప్రతి బిడ్డను నీ పరిశుద్ధాత్మతో దర్శించండి, వాళ్ళని బలపరచండి, దీవించండి. దానియేలు లాంటి గొప్ప వ్యక్తులను లేపమని యేసయ్య నామములు అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే
దానియేలు దానియేలు అనగా బహు ప్రియుడు దేవునికి ప్రియుడుగా పిలువబడుతున్న వ్యక్తి దానియేలు దానియేలు చిన్నప్పటి నుండి దేవునితో నడిచినవాడు దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని యందు భయం భక్తి కలిగిన దానియేలు కి కొన్ని శ్రమలు వచ్చాయి చూడండి ఈ వాక్యాన్ని మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఏమంటున్నాడంటే నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించిన నిత్యము దేవుని బిడ్డలు దేవుని సేవకులు దేవుని విశ్వాసులు నిత్యము జీవము కలిగిన దేవుణ్ణి స్తుతిస్తున్నారు ఆరాధిస్తున్నారు ప్రార్థిస్తున్నారు మహిమపరుస్తున్నారు గణపరుస్తున్నారు ఆ దేవుడు నిన్ను రక్షించాడా ఆ దేవుడు నిన్ను కాపాడాడా ఆ దేవుడు నిన్ను దీవించాడా ఆ దేవుడు నిన్ను ఉన్నత స్థాయిలోనికి నిన్ను లేపగలిగావా నీవు దేవుడు నిన్ను లేపాడా దానియేలు గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం దానియేలు కి ఎందుకు ఈ సిచువేషన్ వచ్చింది దానియేలు మనం చూసినట్లయితే రాజు రాజ్యమంతటమైన అధిపతులుగా ఉండటానికి అక్కడ ఆ ప్రాంతంలో రాజు ఏర్పరచుకున్నప్పుడు ఈ అధిపతులందరికీ ముగ్గురు ప్రధానులను నియమించారు ముగ్గురు ప్రధానుల్లో దానియేలు కూడా ప్రధానుడే కానీ ఈ ముగ్గురిలో కూడా ప్రముఖమైన స్థానం ఇచ్చాడు రాజు దానియేలుకు చూడండి దానియేలు గురించి రాయబడింది ఏంటంటే అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు ప్రైజ్ ది లార్డ్ ఈ శ్రేష్టమైన బుద్ధి అతి శ్రేష్టమైన బుద్ధి ఎవరు ఇచ్చారండి దేవుడు ఇచ్చాడు దానియేలు దేవుని వాక్యంలో రాయబడింది ఇదిగో నా యందు బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు గుప్తములై ఉన్నవి మీరు అడిగితే నేను ఇస్తాను అన్నాడు దానియేలు గురించి రాయబడింది శ్రేష్టమైన బుద్ధి కలిగిన దానియేలు ప్రధానులలో అధిపతులలో ప్రఖ్యాతి నందాడు అది దేవుడి దీవెన ద్వారా దేవుడిచ్చినటువంటి ఘనత ద్వారా దేవుడిచ్చినటువంటి పేరు ప్రఖ్యాతి ద్వారా ఒక భక్తుడు దేవుని నమ్మిన బిడ్డ దేవుని నమ్మిన సేవకుడు ప్రఖ్యాతి పొందుతున్నాడు ఆ రాజ్యంలో బహు జ్ఞానము కలిగి జీవిస్తున్నాడు అయితే అక్కడ ఉన్న ప్రధానుల అధిపతులకి నచ్చట్ల మంచి పేరు దానియేలుకు వస్తుంది ప్రఖ్యాతి దానియేలుకు వస్తుంది ఓ దానియేలును పొగుడుతున్నారు దానియేలును బ్రహ్మాండంగా విశ్వజేస్తుంటే పక్కనున్న వారికి స్వార్థం పెరిగింది అసూయ పెరిగింది కుళ్ళు పెరిగింది దానియేలును ఇట్లాగా రాజు అభినందిస్తుంటే మనం చూడలేకపోతున్నాం దానియేలును ఏదో ఒకటి చేయాలి చూడండి దేవుని నమ్మిన బిడ్డను దేవునితో నడుస్తున్న బిడ్డ జోలికి పక్కన ఉన్నటువంటి శత్రు సమూహము దేవుని నమ్మిన బిడ్డతో పెట్టుకుంటున్నారు వాళ్ళు చూడండి దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలి చూడండి దేవుని భక్తుల మీద మంచి పేరు ప్రఖ్యాతి కలిగిన ఆ శ్రేష్టమైన బుద్ధి కలిగిన దానియేలు మీద ఒక నింద మోపాలి ఆ నింద మోపాలంటే మనం ఏం చేయాలి దానియేలు నమ్మకస్తుడైన ఏ నేరమైనను తప్పైనను చేసినవాడు కాడు బైబిల్లో రాయబడింది చూడండి ఇక్కడ దానియేలు గ్రంథం 6వ వచనంలోనే రాయబడింది అయితే దానియేలు మీద ఒక నింద చేయాలి దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు అది దేవుని బిడ్డ తప్పైనా ఏ తప్పైనను ఏ నేరమైనను చూడండి ఏ లోపమైనను కనుగొనల దేవుని బిడ్డలు అలా ఉంటారు రైసలో పరిశుద్ధులు కలిగి ఉంటారు హల్లెలూయా దేవుని బిడ్డలు శ్రేష్టమైనటువంటి ఒక పరిశుద్ధత అలంకారం ధరించుకొని ఉంటారు గనుక దానియేలు దగ్గర తప్పుని కానీ లోపాన్ని కానీ కనుగొనలేకపోయారు అయితే ఏం చేయాలి అయితే ఇతను ఏం చేయాలి 6వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది ఈ అందుకు ఈ మనుషులు ఏమంటున్నారంటే అతనిని దేవుని పద్ధతి విషయమందే కానీ ఏ విషయముందు అతని లోపమును మనం కనుగొనలేము అంటే దేవుని ద్వారానే ఇతనిని మనం పట్టుకోవాలి దేవుడంటే మహాప్రేమ దానియేలుకి దేవుడంటే మహా ఆరాధన దేవుడంటే భయం భక్తి కలిగి మోకరించి ఎల్లప్పుడూ దేవుడిని స్తుతిస్తూ నిత్యము ఆరాధిస్తూ నిత్యము సేవిస్తున్నటువంటి ఆ దేవుడి దగ్గర మాత్రమే ఈ దానియేలు దొరుకుతాడు కనుక ఈ దానియేలుని ఏదో ఒక విధంగా మనము కడతేర్చాలి
మనకు కనపడకుండా మనం చేయాలి. చూడండి ఏ లోపాన్ని కనుగొనలేకపోయారు. రాజు దగ్గరికి వచ్చి చూడండి 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దైనను మానవుని యొద్దైనను ఎవడు మనవి చేయకూడదు. రాజా మీరు ఒక శాసనాన్ని తయారు చేయాలి, మిమ్మల్నే మొక్కాలి, మీరే మిమ్మల్ని ఆరాధించాలి, మీరే దేవుడిగా 30 దినములు నిన్ను ఆరాధించాలి అని ఒక శాసనాన్ని తయారు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఈ జనులు 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దైనను మానవుని యొద్దని ఎవడు ఏ మనవి చేయకూడదు. చేసిన ఎడల సింహపు గుహలో పురద్రోయబడును. రాజా ఆ శాసనాన్ని తయారు చేయి. చూడండి దానియేలు దగ్గర తప్పు లేదు, కనుగొనలేకపోయారు. దేవుని యందు కనుగొనాలి, దేవుని యందు తప్పుని ఎతకాలి అని ఏం చేశారో తెలుసా? ఇల్లు ఒక శాసనమును రాజు ద్వారా చేపించారు. మరి ఏం చేయాలి? అటువంటి వారిని సింహపు గుహలో వేయాలి, సింహపు గుహలో వేయాలని ప్లాన్ వేశారు. చూడండి అక్కడ రాజు శాసనాన్ని చేశాడు. ఆ 6వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, ఇట్టి శాసనము సంతకం చేయబడిన దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము మొమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై కిటికీలను తీసి దేవునికి ప్రార్థన చేసి ఆయనను స్తుతించుచు వచ్చెను. ఆమేన్. దానియేలుకు తెలుసు రాజు ఒక శాసనం చేశాడు. ఆ శాసనం ఏంటంటే దేవుణ్ణి ప్రార్థించకూడదు, దేవుణ్ణి స్తుతించకూడదు, మరి ఏం చేయకూడదు, ఓన్లీ రాజును మాత్రమే పొగడాలి, రాజును మాత్రమే ఆరాధించాలి అని శాసనాన్ని దానియేలుకి తెలిసింది. అలా చేస్తే ఎలా చేస్తే దేవుణ్ణి పూజిస్తే దేవుణ్ణి ఆరాధిస్తే సింహపు గుహలో వేస్తారని. అయినా అది దేవుని నమ్మిన బిడ్డకున్నటువంటి ఆ పవర్, ఆ బలం, ఆ శక్తి, అదే ధైర్యం. ఆ ధైర్యం ఉంది దానియేలు. సింహపు గుహలో వేయటానికైనా ఇష్టపడ్డాడు, కానీ తన దేవుని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. తన దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడకుండా లేడు. తన దేవుని ప్రార్థించకుండా ఉండటానికి ఆయన ఉండలేకపోయాడు. యథావిధిగా ప్రార్థన చేయటం ప్రారంభించాడు. హల్లెలూయ హల్లెలూయ. ప్రార్థన ముందు ఏది ఆగదు, దేవుని ముందు ఏది ఆగదు. ఆయనకు వేరుగా ఉండి ఎవరు ఏమీ చేయలేరు. అనేక మంది భయపడుతున్నారా దేవుని బిడ్డలారా? శత్రువుల నుంచి భయపడుతున్నావా? నీ పక్కనున్న వారి నుంచి భయపడుతున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావా? నీ ఫ్రెండ్స్ మధ్య, నీ కాలేజీల మధ్య నువ్వు క్రైస్తవుడివి అని చెప్పుకోలేకపోతున్నావా? నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావా? నీ దేవుని మహిమను ఇతరులకు వివరించలేని పరిస్థితుల్లో ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, హృదయాలు దూరంగా ఉన్నాయని. అలాగా మనం ఉన్నామా? ఒక్కసారి నువ్వు గమనించాలి. చూడండి ఒక శాసనాన్ని తయారు చేశారు. ఆయన మోకాళ్ళు నుండి ప్రార్థన చేస్తున్నాడు. ఎరుసలేము తట్టు తిరిగి ఆమెన్. దేవునికి ప్రార్థన చేసు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఆమెన్. సింహపు గుహలో వేసినా ఓకే, నా దేవుణ్ణి నేను మర్చిపోను. ఆమెన్. నా దేవుని ముమ్మారు ప్రార్థన ఆయనను స్తుతించుచు వచ్చెను అని రాయబడి, దేవునికి ప్రార్థన చేయచు ఆయనను స్తుతించుచు వచ్చెను. అది ఆ మనుషులు గుంపు కూడి వచ్చి అది చూసి రాజుకు చెప్పారు. రాజా రాజా, మనం ఒక శాసనం తయారు చేశాం, 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనా ఏ మానవునికైనా ప్రార్థన చేయకూడదు కదా, అట్లా చేస్తే సింహపు గుహలో వేయమని చెప్పావు కదా, ఒక శాసనాన్ని మీరు తయారు చేశారు కదా, ఆ చెరపట్టబడిన యూదుల్లో దానియేలు నిన్ను కానీ నీ పుట్టించిన శాసనాన్ని కానీ ప్రార్థన చేయలేదు. చూడండి సాడీలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏమండి చూడండి, ఈ లోకంలో ఎక్కువ వాళ్ళే విమర్శ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, నిన్ను ఇన్సల్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, నిన్ను క్రిటిసైజ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, దేవుణ్ణి నమ్మిన వాడు ఇక ఎవరిని నమ్మడు. హల్లెలూయ. ఆయన వైపు చూసేవారు ఇక ఇంకెవరి వైపు చూడరు. ఎందుకంటే మన దేవుడు బలవంతుడు, ఆయన సైన్యములకు అధిపతి యొక్క దేవుడు. అలాంటి దేవుడు మనకుండగా
మనకి ఎందుకు భయము? ఇక్కడ దానియేలు గురించి నింద మోపుతున్నారు, దానియేలు గురించి సాడీలు చెబుతున్నారు, దానియేలు గురించి రకరకాలైనటువంటి విధానముల స్టేట్మెంట్లు రాజు దగ్గరికి తీసుకొచ్చారు. చూడండి, రాజు ఈ మాట విని బహు వ్యాకుల పడ్డాడు. ఆమేన్. రాజండి ఒక భక్తుడు దానియేలు గురించి చెబుతున్నప్పుడు వ్యాకుల పడిపోయాడు. ఎంతగా వ్యాకుల పడ్డాడో చూడండి. దానియేలును రక్షింపవాలని తన మనసు దృఢం చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నం చేసెను. ఆమేన్. రాజు ఒక భక్తుని, ఒక సేవకుని, ఒక విశ్వాసిని కాపాడాలని ఆ రాజు ఎంత ప్రయత్నం చేస్తున్నాడో చూడండి. ఈ ప్రజలు సింహపు గుహలో వేయాలని, సింహాలు నూలలో ఈ దానియేలు పడిపోవాలని, చనిపోవాలని ఆ ప్రజలు ప్లానింగ్లో ఉంటే ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు వ్యాకుల పడి బాధపడుతున్నాడు. ఎంతగానో బాధపడుతున్నాడు. చూశారా ఇక్కడ ఏమని రాయబడిందంటే, దానియేలును రక్షింపవాలని తన మనసును దృఢం చేసుకుంటున్నాడు రాజు. తన మనసుని దృఢంగా చేసుకుంటున్నాడు రాజు. చూడండి ఎంత దృఢం చేసుకుంటున్నాడో చూడండి. దానియేలు దానియేలు గురించి దృఢం చేసుకు, సూర్యుడు అస్తమించు వరకు అతను విడిపించడానికి ప్రయత్నం. సూర్యుడు అస్తమించడం అంటే సాయంత్రం అయ్యేంత వరకు అదిగో చీకట పడుతుంది, చీకట పడే లోపల దానియేలు నేను విడిపించాలి. ఎంతగానో ప్రయత్నం చేశాడు రాజు సింహ గుహలో పడవేయకుండా ఉండాలని, సింహాల నోళ్లకు ఆయన్ని పడవేయకుండా ఉండాలని ఎంతగానో దానియేలు తప్పించాలని ప్రయత్నం చేశాడు. చూడండి ఆ మనుషులు రాజు సన్నిధికి వచ్చి రాజు చేసిన, రాజు స్థిరపరిచిన శాసనమే తీర్మానం, దాన్ని రద్దుపరచకూడదని చెప్పి 16 వచనంలో రాయబడింది, అంతటా రాజు ఆజ్ఞివగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహపు గుహలో పడద్రోసిరే. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, యేసయ్య కోసం మరణానికైనా సిద్ధపడాలి, హల్లెలూయ. దేవుని కోసం ప్రాణత్యాగమైనా మనం చేయాలి, హల్లెలూయ. దేవుని కోసం దేనికైనా సరే సిద్ధపడాలి. నువ్వు దేవుని చూసి పారిపోతున్నావా? దేవుని యొక్క నామాన్ని చూసి భయపడుతున్నావా? అమ్మో లోకులు కాకులే, లేకపోతే రకరకాలైన ఆ వ్యక్తులను చూసి నువ్వు భయపడుతున్నావా? రాజు ఆజ్ఞిస్తే దానియేలు పట్టుకొని సింహపు గుహలో పడదోసి పడదోయగా రాజు, నీవు అనుదినము తప్పక చేయించున నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఆమేన్. హల్లెలూయ, హల్లెలూయ. ఈ మాట ఎవరంటున్నారో తెలుసా? రాజు అంటున్నాడు, నీవు అనుదినము తప్పక సేవించున నీ దేవుడే. అది మనం అనుదినము తప్పక సేవిస్తున్నావా? అనుదినము తప్పక మన దేవుణ్ణి స్తుతిస్తున్నావా? అనుదినము తప్పక మన దేవుని ప్రార్థిస్తున్నావా? అలా నువ్వు ప్రార్థిస్తే, అలా నువ్వు సేవిస్తే, అలా నువ్వు నిత్యము స్తుతిస్తే నా దేవుడు నిన్ను తప్పక, నీ కుటుంబాన్ని నిన్ను నిశ్చయముగా రక్షిస్తాడు, కాపాడతాడు. రాజు అంటున్న మాట ఈ మాట ఏమంటున్నాడో తెలుసా? అనుదినము తప్పక సేవించున నీ దేవుడే. నా దేవుడు కాదు, నీ దేవుడే. ఎస్, నీ దేవుడే నిన్ను ఏమంటున్నాడు, రక్షించును. రక్షిస్తాడా అని అల్లా, రక్షించడేమో అల్లా. రాజు అంటున్నాడు నీ దేవుడు నిన్ను రక్షించును. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అవును, దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. మన దేవుడు మనలను ఏం చేస్తున్నాడు తెలుసా? కాపాడుతున్నాడు. చూడండి, నీ దేవుడే నిన్ను రక్షించనని దానియేలుతో చెప్పాను. అంతటా దానియేలు సింహ గుహలో వేశారు, చీకట పడిపోయింది. చూడండి, చీకట పడిపోయింది. రాజు తన నగరికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అంతా కూడా నాట్య వాయిద్యాలు జరగకుండా ఆపేశాడు రాజు. ఇక్కడ రాయబడిన మాట ఏందో తెలుసా? అతనికి నిద్ర పట్టకపోయాను. ఎవరికి? రాజుకి. రాజుకి ఎందుకు నిద్రపట్టలేదండి? రాజుకి ఏమైంది? ఏం కొద్దువా? దేవుని నమ్మిన భక్తుడు, దేవుని నమ్మిన ఆ సేవకుడు, ఆ విశ్వాసుడు సింహాల మధ్యలో పడిపోయాకే దానియేలుకి, దానియేలు సింహాల మధ్యలో పడిపోయాక రాజుకి నిద్ర పట్టట్లేదు. దట్ ఈస్ పవర్ ఆఫ్ ప్రేయర్. అది ప్రార్థనలో ఉన్న శక్తి. అది ఒక విశ్వాసికి ఉన్నటువంటి
ఆ దేవుని బిడ్డలకు ఉన్నటువంటి మన దేవునికి ఉన్నటువంటి ఆ పవర్ అది ఆ శక్తి అది ఆ రాత్రి రాజుకు నిద్రపట్టలు టెన్షన్ మొదలైంది అరే అరే ధాన్యాలు నేను తప్పించలేకపోయాను ఇక నా చేతులు లేకుండా పోయింది సింహపు గుహలో ధాన్యాలని సింహాలు ఏం చేస్తానయో సింహాలు ఏం చేస్తానయో రాయబడిన మాట నిద్రపట్టలేదు అతనికి తెల్లవారుజామున రాజు వేగరమే లేచాడు ఎంత ఎంత ఎర్లీ మార్నింగ్ లేచాడు రాత్రి అంతా నిద్రపట్టల మిగతా వాళ్ళందరూ సంబరాలు చేసుకుంటున్నారు ధాన్యాలు చనిపోయాడని ధాన్యాలు సింహాలు తిన్నాయని చూడండి ఆ రాజు తెల్లవారుజామున వేగిరమే లేచి సింహాముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను అబ్బా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు రాజు ధాన్యాలు మీద ఎంత ప్రేమ ఆ మన దేవుడు ఎంత జాలి కలిగిన దయ కలిగిన కనికి రాజులను మనసులను మార్చగలిగిన దేవుడు మన దేవుడు హల్లెలూయా ఆయన రాతి గుండెను తీసి మాంసం గుండెను వేయగలిగిన దేవుడు హల్లెలూయా రాజుకి ధాన్యాల మీద దయను పుట్టించాడు దేవుడు హల్లెలూయా హల్లెలూయా చూడండి పరిగెత్తుకుంటూ వచ్చి సింహ గుహ దగ్గరకు వచ్చి రాజు మళ్ళీ గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో ఇజలా రాజు దుఃఖ స్వరముతోనండి మనుషులు కాదండి ఒక రాజు అండి ఒక దేశాన్ని పరిపాలించే రాజు అండి చూడండి ఆయన కింద ముందు ఎంతో సేనాధిపతులు సైన్యాధిపతులు అధిపతులు అధికారులు ఉన్న ఆ రాజు ఏడుచుకుంటూ వస్తున్నాడు సింహాల గుహ దగ్గరికి దుఃఖ స్వరముతో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఏమంటున్నాడు తెలుసా దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా రాజు ఏడుస్తున్నాడండి దుఃఖ స్వరముతో మనోబాధతో వేదనతో ఇక దానియేలు చనిపోయి ఉంటాడేమో ఏమంటున్నాడు తెలుసా జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు మన దేవుడు జీవము కలిగిన దేవుడు హల్లెలూయా సజీవుడైన దేవుడు హల్లెలూయా పునరుద్ధానుడైన దేవుడు ఆమె ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు మన దేవుడు మనల్ని రక్షిస్తాడు నువ్వు ఏ ఆపదలో ఉన్నా ఏ ప్రమాదంలో ఉన్నా ఏ శ్రమ సంభవించినా ఆ ప్రమాదాల నుంచి ఆ శ్రమల నుండి మన దేవుడు నిత్యముగా నిత్యము తప్పిస్తాడు ఇశ్రాయేలుల దేవుడు నిన్ను కాపాడువాడు కొనుకడు ఎన్నడూ నిద్రపోడు సింహపు గుహలో వేసిన ధాన్యాలు సింహపు గుహల మధ్యలో ఉన్నాడు రాజు బయట ఉన్నాడు ఆయన దుఃఖ స్వరంతో టెన్షన్ పడుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి జీవము గల దేవుని సేవకుడు అయిన ధాన్యాలు నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా ఆ వాయిస్ ఈయన మాట్లాడే వాయిస్ రాజు మాట్లాడే మాటలు ధాన్యాలు బ్రతుకుంటే తిరిగి రిప్లై పలకాలి ధాన్యాల నుంచి రిప్లై రాలేదు అంటే ధాన్యాలు చనిపోయినట్లే రాజు ఈ మాట మాట్లాడితే ఏం మాట్లాడుతున్నాడంటే దేవుని సేవకుడు అయిన ధాన్యాలు నిత్యము నీవు సేవిస్తున్నావు కదా నీవు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని నమ్ముతున్నావు కదయ్యా దేవుడు నిన్ను ఆశీర్వదించాడా నిన్ను తప్పక ఆశీర్వదించాలి నువ్వు ఆశీర్వాదం పొందాలి నీవు ప్రార్థిస్తున్న నీ దేవుడి ద్వారా నీవు విజయాన్ని పొందుకున్నావా నీవు నమ్మిన నీ దేవుణ్ణి నీ కుటుంబం ఫలిస్తుందా అభివృద్ధి పొందుతుందా నీవు చదివిన నీ చదువుకి నీ ఉద్యోగాన్ని పొందగలిగావా ఒక్కసారి ఆలోచించుకో ఒక భక్తుడు చేసిన ప్రార్థన రాజుని రాజ్యాలని కదిలించింది హల్లెలూయా రాజును పరిగెత్తుకుంటూ తీసుకొచ్చింది సింహ గుహల దగ్గరికి చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే నీ దేవుడు రక్షించానన్నప్పుడు రాజు చిరకాలము జీవించునుగాక హల్లెలూయా సింహపు గుహలో నుండి దానియేలు నోటి నుంచి ఆ స్వరం ఎప్పుడైతే ఆ రాజు చెవిలో పడిపోయిందో రాజు సంతోషపడిపోయాడు అంటే సింహాలు దానియేలుని ఏమీ చేయలేదు హల్లెలూయా సింహాలను నువ్వు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను కాపాడినట్లే రాజు చిరంజీవగునుగాక దానియేలు రాజుని దీవిస్తా ఉన్నాడు అభిషేకిస్తా ఉన్నాడు రాజా నీవు చిరంజీవి నువ్వు దీర్ఘాయుష్మంతుడు నీవు జీవించు సంవత్సరములు అధికమగుతాయి చిరంజీవగును గాక అని పోంగానే
అప్పుడు దానియేలు అంటాడు, రాజా నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితిని కనుక ఆయన తన దూతలను పంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మోయించెను. ఆమేన్. అది ప్రార్థన. దట్ ఈస్ పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనలో ఉన్న శక్తి సింహాలను కాదు, పొడిచే ఎద్దు నిన్ను చూసి నీకు నమస్కారం చేయాలి. హల్లెలూయా. ఇదిగో మీరు నాగు పాములను ఎత్తి పట్టుకుంటారని బైబిల్లో రాయబడింది. నీవు ఇనుప గడియలను ఇత్తడి తలుపులను విరగగొడతావని రాయబడింది బైబిల్లో. దేవుని నమ్మిన క్రైస్తవుడు పౌరుషంగా బతకాలి. నీ భక్తి నీకు రోషం పుట్టించదా అని యోబు గ్రంథంలో యోబు గురించి రాయబడింది. దేవుని బిడ్డలారా, వాక్యం విన్న మీరు నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనపడితిని గనుక. ఆమేన్. దేవుని దృష్టికి నిర్దోషిగా నువ్వు కనపడుతున్నావా? మనం కనపడుతున్నావా? గమనించు, వాక్యం వింటున్నా, నీవు నిర్దోషిగా కనపడాలి. నిర్దోషిగా ఉన్నాడు కనుక, ఏ లోపం లేదు కనుక దానియేలును సింహపు నోల నుండి దేవుడు కాపాడాడు. చూడండి, రాజు అతి సంతోషభరితుడయ్యాడు. ఆమేన్. చూడండి, రాజు సంతోషభరితుడైపోయాడు. సంతోషభరితుడు అమ్మా దానియేలు గుహలోకి ఉంచి. అందుకే ఇంకొక మాట రాయబడింది, అతడు దేవుని యందు భయభక్తి కలిగిన వాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. ఆమేన్. దానియేలు దేవుని యందు భయం భక్తి, రాజు అంటున్నాడు ఈ మాట, కేవలం సాక్షాత్ రాజు అంటున్నాడు, అతడు దేవుని యందు భయభక్తి కలిగిన వాడు కనుక అతనికి ఏ హానియు కలగలేదు. సింహాపు గుహలో నుండి చిరంజీవిలాగా బయటకు వచ్చాడు. హల్లెలూయా. అంటే అలాంటి ధైర్యంగా బయటకు వచ్చాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్నాను, దేవుని బిడ్డలారా, జీవం కలిగిన దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించి నీ దేవుడు రక్షించాను. యాస్, దేవుడు రక్షించాడు. నీవు నేను కూడా అలాగ ప్రార్థన. ఇవన్నిటికీ కారణం దానియేలు ప్రార్థనే, ప్రార్థనే, ప్రార్థన. ముమ్మారు ప్రార్థన. ఎప్పుడు ప్రార్థన చేయండి. మీ కుటుంబంతో ప్రార్థన, మీరు ప్రార్థన, మోకరించి ప్రార్థన. దేవుడిని అడగండి, తప్పక ఆపదల నుండి రక్షిస్తాడు. ప్రమాదాల నుండి, వ్యాధులు, రోగాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, విశాలత నుండి దేవుడు తప్పక రక్షిస్తాడు. మన దేవుడు రక్షించే దేవుడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రతి దాంట్లో కూడా మన దేవుని కలిగి ఉండాలని కోరుకుంటూ మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహిమ కలిగిన యేసయ్యా, నీ కొందనాలి స్తోత్రాలు. ఎప్పటి వరకు మాతో మీరు మాట్లాడిన నీ మాటలను బట్టి నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిసి. అయ్యా, రాజు అంటున్నాడు, నిత్యము 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 సేవిస్తున్న జీవం కలిగిన దేవుని కుమారుడమైన దానియేలు సింహపు గుహలలో నీ దేవుడిని రక్షించానా? ఎస్ అయ్యా. అలనాడు దానియేలును రక్షించావయ్యా. నాయనా, నీ బిడ్డలందరినీ కాపాడు. దానియేలు లాంటి ప్రార్థనా పరులను మీరు లేవనెత్తండి. దానియేలు లాంటి పౌరుషం కలిగిన, రోషం కలిగిన భక్తులను మీరు లేవనె. ఈ వాక్యమైన ప్రతి బిడ్డను మీరు దీపించండి. ఆశలు మీరే మహిమ, మీరే గంత ప్రభావాలు తెచ్చుకోమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ఈ ప్రార్థన మీ మధ్యలో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. మీరు మేము దేవుని బిడ్డలారు, ఇప్పటివరకు దేవుని వాక్యాన్ని విన్నందుకు, ఆయన వాక్యం ద్వారా మీరు బ్రతకాలని ఈ ఛానల్ చూస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ నేను మీ అందరికీ వందనములు వందనములు తెలియజేస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతవరకు దైవ వర్తమానమును విని ఆత్మీయ మేలులు పొంది ఉన్నారని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన చిరునామా విశ్వాస గృహము, కాకుమాని వారి తోట, ఫస్ట్ లైన్, డోర్ నంబర్ 7-2-145, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9849092931. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.